అస్సలాంకం నమస్తే టు ఆల్ మై యూట్యూబ్ వ్యూవర్స్. ఈ ఛానల్ని కొద్దిగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ ఛానల్లో లేటెస్ట్ పెట్స్, ప్లాంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీ ముందు తీసుకొచ్చేసాడు ఇనూర్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు 10,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయారు. నేను ఎప్పుడూ అనుకోలేదు, అసలు ఊహించలేదు కూడా. 10,000 మనకి సబ్స్క్రైబర్స్, 10,000 అసలు నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈరోజు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి బ్రదర్స్. మరి ఏదో ఒకటి మీకు ఒక మంచి నాలెడ్జబుల్గా ఏదో ఒక చిన్న చిన్న వీడియోస్ చేస్తూ చిన్న చిన్నగా ప్రయత్నిస్తున్నాను. సో మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలని ఎప్పుడూ లే కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మరి త్వరలో ఒక బ్యూటిఫుల్ గివ్ అవే వేస్తాను. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఆ గివ్ అవే చాలా చక్కగా ఉంటుంది. ఆ గివ్ అవే మీకు మంచి బ్యూటిఫుల్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఇవన్నీ నేను ప్లాన్స్ చేస్తున్నాను. సో నేను ఆ వీడియో త్వరలో పెడతాను మీకు. ఒక బ్యూటిఫుల్ గివ్ అవే అయితే షూర్గా నా లవ్లీ సబ్స్క్రైబర్స్కి ఇస్తారనమాట. మరి ఈ వీడియోలో నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, చాలామంది ఫ్రెండ్స్ నా దగ్గర ఎక్స్పెక్ట్ మీ అందరికీ చూపించాను నేను. సో అందులో ఎన్ని పిల్లలు అయ్యాయి, టోటల్గా 4 పేర్స్ ఉన్నాయి నా దగ్గర. 4 పేర్స్ ఒక్కొక్కటి 2x, 8x పెట్టే రిజల్ట్ అంటే 8x తర్వాత అట్ ప్రజెంట్ రిజల్ట్ ఎన్ని పిల్లలు వచ్చాయన్నది మీ అందరికీ చూపిస్తాను. సో లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసేస్తే చాలా సపోర్టివ్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా లెట్స్ వాచ్ దిస్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు చెప్పాను కదా నా ప్రోగ్రెస్ చూపిస్తాను ఇప్పుడు. అంటే టోటల్గా మీకు చెప్పినట్లయితే 8x పెట్టే 4 బ్రీడింగ్ పేర్స్ పెట్టాను నేను. అందులో 8x ఒక్కొక్కటి 2 సెగ్లు పెట్టాను అనమాట. సో టోటల్గా 8x, 8x ఎన్ని పిల్లలు అయ్యాయి అన్నది నేను అసలు నేను లెక్కేసి కూడా 8 పిల్లలు అన్నట్టు కాకపోయినా ఆన్ అండ్ యావరేజ్ ఒక 4 అయినా అవుతాయని అనుకున్నాను. కాకపోతే అంతగా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు రిజల్ట్. ఫస్ట్ టైం బ్రీడ్ కాబట్టి అంత రిజల్ట్ రాలేదు, నార్మల్గా వచ్చింది. సో చూద్దాము ఎన్ని ఏంటి, ఎలాగెలా తీసింది, ఏంటి ప్రాబ్లం వచ్చి అన్నీ చెప్తాను మీకు. ఫస్ట్ పేర్ వచ్చి ఇది వైట్ అండ్ బ్లాక్ వైట్ అనమాట. ఇది 2 పిల్లలు తీసింది. ఒక పిల్ల ఎగ్ కట్టింది కానీ గుడ్డు పిల్ల జస్ట్ బయటకు వచ్చి బయటికి రాలేకపోయింది, ఇరిగిపోయింది అనమాట. సో రాలేక లోపలే ఉండి చనిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. సో ఒక పిల్ల మనకి వచ్చేసింది, నాకు ఒక పిల్ల వచ్చేసింది. అది దాని పిల్ల ఏజ్ దగ్గర దగ్గరగా ఇప్పుడు 20 డేస్ 17 డేస్కి పిల్ల బయటకు వచ్చింది. 20 డేస్ దీని ఏజ్. ఇదిగోండి బయట తీసి చూపిస్తాను. సేమ్ మదర్లాగా వచ్చింది. ఫాదర్ అయితే ప్యూర్ వైట్, కాకపోతే మదర్ అండ్ ఫాదర్ 2 జీన్స్ ఉంటాయి కాబట్టి మదర్ అండ్ ఫాదర్ 2 జీన్స్ తీసుకొని బ్లాక్ అండ్ వైట్ చూసారా, రెక్కలు ఇలా షేర్ కొట్టిందో. తోక అయితే బ్లాక్ వచ్చింది నాకు. దాని తర్వాత హెడ్ మీద బ్లాక్ మొత్తం. ఇదిగో దాన అయితే చాలా చక్కగా పెడుతున్నాయి పిల్లకి. కాలు మీద ఓ మాదిరిగా అంతగా బూట్ ఏం కాదు, హెవీ బూట్ అని కూడా అంటారు. దీన్ని బూట్ అనుకుంటారు. బూట్ అంటే ఈ ఫింగర్స్ మీద రావాలి, ఫింగర్స్ మీద లేదు. చూసారా ఇది నార్మల్ లెగ్స్ దాకా వచ్చింది అంతే, అదిగోండి ఫింగర్స్ మీద రాలేదు. అంటే ఫాదర్కి ఉంది కాకపోతే మదర్కి లేదు కాబట్టి, ఫాదర్కి ఉంది రావాలి కానీ మదర్కి లేదు కాబట్టి రాలేదు. ఓకే ఇట్స్ ఓకే ఫైన్. మనకి చక్కగా నేను ఫస్ట్ బ్రీడింగ్ ఎందుకు ఇప్పుడు నేను చేసే సెలక్షన్ ఏంటంటే, ఈ బ్రీడింగ్స్ తీసిన తరపు ఇంకో సెకండ్ బ్రీడ్ తీస్తాను. తీసిన తర్వాత ఏ పేరెంట్స్ బాగా పెంచుతున్నాయి, చక్కగా పెంచుతున్నాయి చూసి అవి నాకు ఫాస్టరింగ్ పేరెంట్స్ అవుతాయన్నమాట. సో అది రీజన్ మనం దౌడులు తెచ్చుకొని ఎందుకు పెంచుకోవాలి అని అంటే, ఫ్యాన్సీలో స్టార్ట్ అయ్యే ముందు ఇలాంటివి చిన్న చిన్న మనం మొదలు పెట్టుకోవాలి. ఆ మొదలు పెట్టుకోకే నేను లాస్ట్ టైం చాలా లాస్ అయిపోయాను. సో ఇప్పుడు ఏ పేరెంట్స్ అయితే బాగా చక్కగా పిల్లల్ని పెంచుతున్నాయో వాటికి ఫాస్టరింగ్ ఎక్స్ ఇస్తాను. చూసారా పిల్ల ఎంత చక్కగా ఉందో, హెల్తీగా ఉంది. 20 డేస్ పిన్ ఫెదర్స్ వచ్చేసాయి. పిన్ ఫెదర్స్ ఏంటి, ఫెదర్స్ బాగానే వచ్చేసాయి. ఇంకొక 20 డేస్లో ఇంకా బ్యూటిఫుల్గా తయారైపోతుంది, ఫస్ట్ కెళ్ళి అయిపోవచ్చు నా అంచనా అయితే మాత్రం. నెక్స్ట్ సెకండ్ పేర్ దాన్ని అలా పెడదాము. సెకండ్ పేర్ వైట్ అండ్ వైట్ విత్ లాంగ్ టెయిల్, అంటే చెప్పాను కదా దౌడి అండ్ ఫ్యాంటైలి క్రాస్ అనమాట ఇది. దీని పిల్ల ఇది కూడా ఒక్కటే తీసింది. దీని కూడా సేమ్ పిల్ల అయితే కట్టింది, కాకపోతే పిల్లలు బయటికి రాలేకపోయింది డ్యూ టు సమ్ కాల్షియం డెఫిషియన్సీ. కొంచెం కాల్షియం తక్కువ ఉంటే ఆ పిల్ల రాలేదన్నమాట. సో దీనికి అది కొంచెం చిన్న టోపీలా కూడా వస్తుంది, మేబీ దేనికి లేదు రెండింటికి, కాకపోతే దీనికి వస్తున్నట్టు ఉంది. హెయిర్ కొంచెం రివర్స్ అయింది, ఇక్కడ చిన్నగా రివర్స్ అయింది. సో వైట్ వచ్చింది మొత్తం చిక్కు, ప్యూర్ వైట్ స్పాట్లెస్.
స్పాట్లెస్ ప్యూర్ వైట్ వచ్చింది. కాలు మీద లైట్ బూట్, అంటే మదర్ అండ్ ఫాదర్ ఇద్దరికి కొంచెం లైట్గా ఉంటుంది కాబట్టి లైట్ బూట్, అది పెద్ద అయిన తర్వాత ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు మనం చెప్పలేము. సో లైట్ బూట్ ప్యూర్ ప్యూర్ వైట్ అన్నమాట, చూసారు కదా ప్యూర్ వైట్. ఇక్కడ ఫ్రిల్ కొంచెం పైకి వస్తుంది, కుప్పు రావచ్చు, వైట్ కుప్పు పేరెంట్స్కి లేదు కాకపోతే చూసారా టైల్ లాంగ్ టైల్ వచ్చేస్తుంది 100% సేమ్ పేరెంట్స్కి ఎలాగైతే ఉందో అలాగా లాంగ్ టైల్ వచ్చేస్తుంది. ఇది కూడాను సేమ్, ఇది కూడా ఒక పిల్ల తీస్తుంది. దీని ఏజ్ నియర్లీ 15 డేస్ ఉంటుంది, 15 డేస్ ఆఫ్ ఏజ్. ఇంకా ఎల్లో హెయిర్ కూడా ఓడలేదు, చూస్తున్నారా ఎల్లో హెయిర్ కూడా ఓడలేదు, 15 డేస్ ఆఫ్ ఏజ్ ఉంటుంది చక్కగాను. సో ఇది నెక్స్ట్ సెకండ్ అనమాట. ఈ పేరు కూడా ఒక పిల్లలే తీసింది నాకు, ఇది పైన పెడతాను మీకు ఒకసారి ఫైనల్గా చూపించవచ్చు. థర్డ్ పేరు వచ్చి బ్లాక్ అండ్ బ్లాక్ వైట్, ఇది కూడా ఒక పిల్లే తీసింది. సో ఇది ప్యూర్ బ్లాక్కి నేను బ్లాక్ అండ్ వైట్ వేసాను. నెక్స్ట్ శాండిల్ వేసి చూస్తాను ఒక సెకండ్ థర్డ్ క్లచ్ తర్వాత. అదిగోండి ఏం పిల్ల వచ్చింది చూపిస్తాను మీకు. ఇది కూడా సేమ్ బ్లాక్ అండ్ వైట్, మేబీ దగ్గర దగ్గరే కాకపోయినా దీనికి ఎక్కువగా వైట్ ఉంది తక్కువ బ్లాక్ ఉంది, దీనికి ఎక్కువ బ్లాక్ ఉంది తక్కువ వైట్ ఉంది. సో రివర్స్ అన్నమాట. సో ఏది మేల్ ఏ ఫీమేల్ అవుతే తెలియదు కానీ అయితే మాత్రం ఈ రెండు పెయిరింగ్ వేస్తాను చాలా చక్కగా వస్తాయని అనుకో. దానికన్నా కొంచెం బూట్ ఎక్కువ వచ్చింది దీనికి, దీనికి బూట్ అయితే బాగుంది చక్కగాను, ఫీడింగ్ కూడా బాగుంది. దీని ఏజ్ కూడా ఇంచుమించు 18 డేస్ ఆఫ్ ఏజ్ అన్నమాట. టోటల్గా 3 పిల్లలు అయ్యా నాకు. ఎన్ని పెట్టే గుడ్లు? 8 గుడ్లు పెడితే 3 పిల్లలు అయ్యాయి. ఇదే అనమాట మన క్యాల్కులేషను. సో మనం అంటే ఈ ఫ్యాన్సీ రంగంలోని లేదా పౌరాల రంగంలోని మనం చాలా పేషెన్సీతో ఉండాలి. మనం తీసుకొచ్చిన వెంటనే కాస్ట్లీగా పెట్టేసి మనకి పిల్లలు వచ్చేస్తాయి కదా, ఒక డోస్ తీస్తాము ఫస్ట్, అంటే ఒక 4,000 పెట్టి జతలు కొనేస్తాము. కొనేసి ఫస్ట్ టైం 2 పిల్లలు వచ్చేస్తాయి, ఆ పిల్లలు 2,000 అమ్మేద్దాం, సెకండ్ వచ్చేస్తుంది ఇంకో 2,000 అమ్మేద్దాం, ఆ పిల్లల జత డబ్బులు మనకు వచ్చేస్తాయి. నెక్స్ట్ నుంచి మనకు వచ్చిందంత లాభం కదా అని లెక్కేసుకుంటాం. కానీ అలా లెక్కేసుకోకూడదు, అలా లెక్కేసుకుంటే చాలా లాస్ అయిపోతాం. మనం ఆలోచించి జాగ్రత్తగా మనం ఎంత దాకా చేయగలుగుతున్నాము, ఎన్ని పేర్ల దాకా చూసుకోగలుగుతున్నాము, ఏ పేరుని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇవన్నీ ఆలోచించి మనం తెచ్చుకోవాలి. సేమ్ మీరు చూసారు కదా ఇప్పుడు నేను మొత్తం 8 పిల్లలు 8x ఉన్నాయి నాకు. నాకు నార్మల్గా చెప్పుకుంటే 8 పిల్లలు కానీ దిగినట్లయితే నాకు కొంచెం ప్రాఫిటబుల్, అంటే పేరు అంటే పిల్లలు నేను వరస్ట్లో వరస్ట్ కేసు 300 అమ్ముకున్నాను అనుకోండి, అంటే నేను ఇంట్లో బ్రీడింగ్ కాబట్టి షాప్ వాళ్ళు అయితే మీకు 600-500 అమ్ముతారు, నేను 300 అమ్మినా 1200 వస్తాయి నాకు. సో ఈ ఇప్పుడు నాకు అంత ఎక్స్పెక్ట్ చేసింది రాలేదు. నార్మల్గా చూసానంటే ఇది లాంగ్ టైల్, నేను ఒక 100 రూపాయలు కొంచెం ఎక్స్ట్రా వేసి అమ్ముకున్నా నాకు ప్రాబ్లం లేదు, కానీ ఒక పిల్లే వచ్చింది చూసారా. 2 పిల్లలు వస్తే నాకు కొంచెం బాగుండేది, ఒక పిల్లే వచ్చింది. సో ఈ ఒక పిల్ల నెక్స్ట్ క్లాస్ తీసిన పిల్లలతో మళ్ళీ కలుపుకోవాలి నేను, అప్పుడు కూడా ఒక పిల్ల అయితే అప్పుడు 2 అయితే అది కొంచెం ప్రాఫిటబుల్. సో ఈ పావురాలు పెంచడం అన్నది సులువు అని అనుకోవద్దు, కొంచెం కష్టదారికం ఉంది. దాని తర్వాత చాలా క్యాల్కులేషన్స్ జాగ్రత్తగా మనం ఎంత చక్కగా చూసుకుంటాం, పిల్లలు ఎంత కోస్తే అప్పుడే మనకు కొంచెం ప్రాఫిట్ చూపిస్తుంది. సో 3 పిల్లలు ఉన్నాయి, ఇందులో ఏది పేరు చేసినా ఇది నాకు సింగిల్ అయిపోతే ఆల్రెడీ నా దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయి సింగిల్స్ బయట తిరుగుతున్నాయి అవి. సో వాటికి చూసి ఏమైనా అప్పటికే అవి 8 కల్లీలకు వచ్చినప్పటికి ఇప్పటికప్పుడు ఇవి 5 కల్లీలు 6 కల్లీలకు ఉంటాయి. సో ఆ క్లబ్బింగ్లో అలా మ్యాచ్ చేసి నేను చూస్తానన్నమాట. సో ప్రెసెంట్ అయితే ఈ 3 పిల్లలు, ఇంకొక 2 మంత్స్ పట్టచ్చు పిల్లలు మంచి సైజుకి రావడానికి. అప్పుడులోగా నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ఎలాగ హ్యాండ్ ఫీడ్ చేస్తారు ఏంటి ఇవన్నీ చూపిస్తాను. అంటే మనం చేసుకుంటే మన మీద అలవాటు ఎలా చేసుకోవాలి, పావురాన్ని అంటే మనం మదర్లాగా ఎలా పెంచచ్చు, ఇంట్లో పెట్టి పెంచచ్చు కదా చక్కగా అని చెప్పి నేను చూసి ఒక పిల్ల తీసి మీకు చూపిస్తాను అనమాట. సో ఏ ఫీడ్ ఇచ్చుకుంటాము ఎలా ఇచ్చుకుంటాము అన్నది, ఇలాంటి చక్కటి వీడియోస్ మీ ముందు తీసుకొచ్చేస్తాను. నూరు ఎవరైతే నాకు చాలా ఇప్పటిదాకా సపోర్ట్గా ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. మరొక మీ అందరికీ సారీ చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నా వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి. ముందైతే అట్లీస్ట్ 3 రోజులకి 2 రోజులకి ఇచ్చేవాడిని, ఇప్పుడు మరీ వరుసగా 1 వీక్ 10 డేస్ అలాగ అయిపోతుంది. సో ఎందుకంటే డ్యూటీ సమ్ అంటే నాకు ఆఫీసు, దాని తర్వాత తమ్ముడికి సందీప్ గారు కూడా ఆడికి కూడా స్టార్ట్ అయిపోయింది, కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. సో ఆడు కూడా బిజీ అయిపోయాడు, నాకు ఆఫీస్ సెట్ అవ్వట్లేదు. సాటర్డే సండేస్ అంటే ఏదో మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. సో ఇవన్నీ క్లబ్ చేసుకుని ఒకరోజు 4-5 వీడియోలు తీసినట్టు ప్లాన్ చేసి తీస్తాం అనమాట. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు బ్రదర్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ కొట్టేయండి, లైక్ అయితే తప్పకుండా చేసేయండి. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాడు నూరు. అప్పుడు దాకా మీ అందరితో సెలవు తీసుకుంటూ సైనింగ్ అప్ చేసుకుంటూ అస్సలాం అలైకుమ్ అండ్ నమస్తే.